10th class Hindi prashna patram leakage amsham pai adi swayanga Bharatiya Janata Party rashtra adhyakshudu ఎక్కడైతే లీకేజీ ఘటన జరిగిందో కమలాపురం మండల కేంద్రంలో కమలాపురాన్ని కూడా స్వయంగా పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు వారు ప్రాథమిక ధర్మాన్ని పార్లమెంట్ స్ఫూర్తిని వారు తీసుకున్నటువంటి రాజ్యాంగ పరంగా వారు తీసుకున్నటువంటి ఓతిని పూర్తిగా విస్మరించి తెలంగాణ సమాజానికి విద్యార్థి లోకానికి అన్యాయం జరిగే విధంగా నిన్న ప్రశ్నపత్రం తనకు చేరిన తర్వాత తన ప్రవర్తన అనేటువంటిది బట్టబయలేదు కాబట్టి తదుపరి చట్టం తనపై తన చేసుకుంటా పోతున్న సందర్భంగా ఇవాల ఈ రాష్ట్రానికి 8వ తేదీన వచ్చే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలి మీ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్వయంగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలోనే పేపర్ లీకేజ్ అయితే తన పార్లమెంట్ పరిధిలో ఓట్ చేసినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారో ఆ తల్లిదండ్రుల యొక్క శ్రేయస్సు తన కోరిందా వారి నాశనాన్ని కోరి వారికి వచ్చినటువంటి కీలక సమాచారాన్ని వారు ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయకపోగా పిల్లల యొక్క భవిష్యత్తు పైన దాని ప్రభావం చూపేటటువంటి కుట్రలు బండి సంజయ్ గారు ముమ్మాటికి అనర్హుడే పార్లమెంట్ సభ్యుడిగా తనను వెంటనే అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ స్పీకర్ గారికి మేము ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉన్నది ఒక నిమిషం కూడా తన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగే అవకాశం హక్కు లేదు రాజ్యాంగ పరంగా తన 100% ఇందులో అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగింది వాళ్ళ మరో మాట మాట్లాడదలుచుకుంటే అయ్యా ఇలా లీకేజ్ జరిగినటువంటి ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులు మీరే ఆ లీకేజ్ని ప్రవగండ చేసి ఉద్దేశపూర్వకంగా చేపించినటువంటి కీలకమైన వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యేవాళ్ళ జైల్లో ఉన్నారో అతను మీ పార్టీ ప్రాథమిక సభ్యుడే క్రియాశీల సభ్యుడే ఇవాళ కమలాపురం మండలం ఏదైతే నియోజకవర్గం ఉందో అక్కడ శాసనసభ్యులు కూడా మీ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులే ఉన్నారు స్వయంగా మీ శాసన సభ్యుల యొక్క సొంత గ్రామములోనే లీకేజ్ జరిగింది వారు చదువుకున్నటువంటి స్కూల్లోనే లీకేజ్ జరిగింది ఎందుకు జరిగిందో బండి సంజయ్ గారు చెప్పాలి సమాధానం అయ్యాడు బండి సంజయ్ కుమార్ గారు ఈటల రాయందర్ గారు శాసన సభ్యులు అటు వారు పార్లమెంట్ సభ్యులు ఇద్దరికి సంబంధించినటువంటి మండల కేంద్రంలో జరిగింది మీ పార్టీ సభ్యుడే ఇవల విస్తృతమైనటువంటి ప్రచారానికి ఒడిగట్టి ఇలా పిల్లల భవిష్యత్తుకి ఇవాళ నాశనం చేయడానికి కుట్ర చేసినటువంటి దాంట్లో మరి ఇలా బండి సంజయ్ గారి కుట్ర లేదా సరే అది కేసీఆర్ గారి కుటుంబాన్ని టార్గెట్ పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా మరి అప్రతిష్ట పాలు చేసినటువంటి కుట్ర ఒక పక్క దాగి ఉంటే మీ పార్టీ అంతర్గత కుట్రలు కూడా మీ పార్టీలో జరిగేటువంటి అంతర్గత గ్రూపుల ఆటలు కూడా ఇందులో డ్రామా అయి ఉండొచ్చు బండి సంజయ్ గారు దీనికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఇవ్వాల బండి సంజయ్ గారి పైన ఉందని చెప్పి సందర్భంగా మేము కోరడం జరుగుతూ ఉన్నది అయ్యా ప్రతి పార్టీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి యూత్ ఆర్గనైజేషన్ మహిళా ఆర్గనైజేషన్ ఇట్లా కార్మిక ఆర్గనైజేషన్ ఫార్మర్ ఆర్గనైజేషన్ బీసీ ఎస్సీ ఎస్టీ ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ గత నెల రోజుల క్రితము ఢిల్లీలో అమిత్ షా గారు ఒక ప్రత్యేక సమీక్ష సమావేశం తీసుకున్నట్టు పత్రికల వార్తలు వచ్చినాయి అప్పటి నుంచే అంతకుముందు మత రాజకీయాలను మన తెలంగాణ ప్రజలు మతాన్ని ఆ మాటను కతం చేసింది మతానికి ఎవరు స్పందించరు తెలంగాణ ప్రజలు ఇవాళ దాన్ని పక్కకు పెట్టి ఏజెండాను అమిత్ షా గారి నేతృత్వంలో ఒక స్ట్రాటజిక్ కమిటీ ఎంత గులెత్తలేదు ఎంత ఊదినా మన బుగ్గ నిండుతలేదు గాలెత్తలేదు అని చెప్పి స్ట్రాటజీ మార్చిల్లో ఢిల్లీలో జరిగినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో జరిగినటువంటి కీలక సమావేశంలోనే మీ ఎజెండా మార్చుకున్నారు లీకేజీల ఘటనకు ఒడిగట్టాలని రాబోయేటువంటి పరీక్షల కాలం మొత్తం కూడా ఇలాంటి కుట్రలు చేయాలని మీకుండే అనేక అనుబంధ మోర్చలతో పాటుగా ప్రత్యేకంగా లీకేజీ మోర్చా కూడా మీరు పెట్టిల్లు ఆ లీకేజీ మోర్చాలో భాగమే ఇలా జరిగిన 3 లీకేజీలలో మీ పార్టీ
ప్రాథమిక సభ్యులు క్రియాశీల సభ్యులు అనుబంధ సంఘ సభ్యులు ఇవాల ఒక్కొక్కరు బయటికి వచ్చిల్లు ఇవాల నిన్న రిటైర్డ్ గా దొరికినటువంటి బండి సంజయ్ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడంతో పాటు తనను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతా ఉన్నది ఇవాల అమిత్ షా గారి పర్యటన రేపు మళ్ళీ నరేంద్ర మోడీ గారి పర్యటన ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఎంతమంది అండి యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు నడ్డా గారు ఈ బుడ్డా గారు అందరూ కలిసి లాస్ట్ కి మొత్తం తెలంగాణ చుట్టే తిరుగుతుంది కదా ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల అధికారంలో నుండి మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది ఏంది ఈ రాష్ట్రంలో మాత్రమే ఎందుకు మీరు దాడిని మరిపించే విధంగా మీ పర్యటనలు ఉంటున్నాయి టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు లేదు ఇలా బీఆర్ఎస్ గా